పిల్లారా, ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మరి మరలా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఇది వినగా నాతో మాట్లాడుచున్నా స్వరం ఏమిటో అని నేను చూడ తిరిగి తిరుగగా 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన పాదముల మట్టుకును దిగుచున్న వస్త్రము ధరించుకొని చాలం. స్తుతులవు పాత్రుడా, స్తోత్రార్హుడా, గొప్ప దేవా, నీ మాటలు మేము ధ్యానిస్తుండగా నాతో మాతో అందరితో మాట్లాడని సంఘములతో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినను, వినగలిగిన చెవులు మా అందరికీ దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పిల్లారా, గమనించినట్లయితే ఈ ప్రకటన గ్రంథాన్ని మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఇందులోని 1-3 వచనములో జ్ఞాపకం చేస్తున్నాడు, సమయము సమీపించున్నది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకునేవాడు ధన్యుడు. కనుక ఈ లోకము అంతమైపోయే సమయము, ప్రభు రాకడ సమయము సమీపమున్నది కనుక ఈ ప్రవచనాత్మకమైన మాటలను చదవాలి, దివారాత్రములో చదవాలి. దావీదు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గము నిలవక, అపహాసుకులు కూర్చుండు చోట కూర్చొని యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక దేవుని వాక్యాన్ని దివారాత్రములు చదవాలి. ఒకవేళ చదవడం మాత్రమే కాకుండా వినాలి. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది, విశ్వాసయుతమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుస్తుంది. వినాలి. లోదియా దేవుని వాక్యం విన్నప్పుడు ఆవిడ హృదయం తెరవబడింది, కొందరి కన్నులు తెరవబడ్డాయి, చెవులు తెరవబడ్డాయి. అంత శక్తి దేవుని వాక్యము వినుచులో ఉన్నది పిల్లారా. కనుక 3వది గైకునేవారు, ఈ వాక్యానుసారముగా ప్రవర్తించేవారు, జాగ్రత్త పడేవారు ధన్యులు అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు భక్తుడైన యోహాను రాస్తూ ఉన్నాడు. ఇందులోనే 9వ వచనం చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమున పరవాసినైతిని. యోహాను చక్కని మాటల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీ సహోదరుడును ఇలారా, యేసును బట్టి స్వస్థతలు కలుగుతాయి, విడుదల కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షించబడతారు. యేసును బట్టి కలుగు శ్రమలు ఉంటాయి, శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడినైన నేను దేవుని వాక్యము నిమిత్తము యేసు ప్రభువును గురించిన సాక్ష్యము నిమిత్తము నేను పద్మాసు దీపమున పరవాసిని. అయితే ఖైదైపోయాడు ఆయన, ఆయన శిక్షించబడ్డాడు, ఆ ద్వీపములో పడవేయబడ్డాడు. ఆయన వాక్యమును బట్టి ఆయనకి శ్రమలు రావచ్చు, ఇబ్బందులు రావచ్చు, అయినా భయపడద్దు, దేవునికి తోడుగా ఉంటాడు, సహాయంగా ఉంటాడు. ఆ శ్రమలోను ఆ ఇబ్బందులోను మరి దేవుడు మరి యోహానుతో మాట్లాడుతున్నాడు. యోహాను గురించి ఒక మాట ఏమిటంటే, యోహాను విషయంలో ప్రభు చెప్పిన మాట, నేను వచ్చు వరకు ఆయన ఉంటాడని. అంటే యోహాను చనిపోడు అనుకున్నారు శిష్యులందరూ,
అందుకు ప్రభు అన్నాడు నేను చావను, కానీ నేను వచ్చు వరకు ఆయన ఉండుట మంచిది అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. రావడం అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి రెండవ రాకడ కాదు, కానీ యేసు ప్రభు మరి పద్మాసు లంకకు వచ్చినప్పుడు యోహాను ఆయన కలుసుకుంటాడు. ఆ సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే రెండవ రాకడలో ప్రభు వచ్చే వరకు యోహాను బ్రతుకుంటాడని వీళ్ళు అనుకున్నారు, కానీ యేసు ప్రభు అన్నాడు నేను ఆయన చావడని చెప్పలేదే, నేను వచ్చు వరకు అనగా యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలు భాగస్థుడైన యోహాను మరి పద్మాసు లంకలో పడవేయబడతాడు ద్వీపంలో, అక్కడికి నేను వస్తానన్న మాటను ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇందులో 10వ వచనం చదువుకుందాం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా ఘోరధ్వని వంటి గొప్ప స్వరము నేను చూచుచున్నది, నీవేదైతే చూస్తున్నావు దాన్ని పుస్తకములో రాసి ఎఫెసు స్వర్ణ పెర్గము తుయతైరా సార్దీస్ ఫిలదెల్ఫియా లవొదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనక వింటిని. ఎప్పుడైతే ప్రభు దినమున యోహాను ఆత్మవశుడై ఉన్నప్పుడు, ఆత్మస్వాధీనములో ఉన్నప్పుడు దేవుడు ఆయనకు చూపించిన సంగతులను చూస్తున్న సంగతులను వ్రాయమని చెప్పాడు 7 సంఘాలకు. ఈ మాటలు విన్నప్పుడు ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరమేమిటోనని తిరుగగా 7 సువర్ణ దీపస్తంభముల మధ్యను మనుష్యకుమారుని పోలిన ఒకని నేను. ఎంత చక్కని మాట, దేవుని యొక్క దర్శనాన్ని ఇక్కడ యోహాను పొందాడు. దేవుణ్ణి చూడగలిగాడు. ఆయన చూసినప్పుడు ఆ విషయాలు రాస్తూ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకని నేను చూచి తిని ఆయన గురించి వర్ణిస్తున్నాడు. ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని ఆయన రొమ్మునకు బంగారు దట్టి కట్టుకుని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉల్లిని పోలినవై హిమమంతా ధవళముగా నుండెను. ఆయన నేత్రములు కనుక దేవుని యొక్క స్వరూపాన్ని ఆ సంపూర్ణతను భక్తుడైన యోహాను ఆత్మవశుడై ఆత్మరూపమైన దేవుని చూస్తూ ఉన్నాడు. పిల్లారా, దేవుని చూడగానే ఆయన పడిపోయాడట చచ్చిన వాడి వల్ల. ఇందులో 17వ వచనం, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. ఆయన చూడగానే కళ్ళు తిరిగి పడిపోయాడట, చూడలేకపోయాడు. అంత ఆశీర్వాదకరమైన రూపము, తేజో సంబంధమైన ప్రభువును చూసి ఆయన కళ్ళు తిరిగి పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక ఈరోజు ఈ ప్రసంగ అంశంలో మరి కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్పాలని ఆలోచిస్తూ ఉన్నాను. తిరిగి చూడగా 7 సువర్ణ దీపస్తంభములు. ఒకటి 7 అంటే సంపూర్ణ సంఖ్య అన్నారు. పరిశుద్ధ గ్రంథములో మనం చూసినట్లయితే దేవుడు ఈ సృష్టిని అంతటిని 7 దినాలు చేశాడు. ఒక బానిసను 6 సంవత్సరాలు పని చేయించుకుని 7వ సంవత్సరం ఆయన విడిచిపెట్టాలి. 7 సంపూర్ణమైన సంఖ్య, 7 నేత్రములు కలిగిన వాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 నక్షత్రాలు, 7 సంఘాలు, 7 పాత్రలు, 7 బూరలు, 7 ముద్రలు, 7 దీపస్తంభాలు. 7 అనగా
సంపూర్ణ సంఖ్య. మనిషి సంపూర్ణుడు కావాలి, అసంపూర్ణుడిగా ఉండకూడదు. కనుక సంపూర్ణత గలవాడిగా మనిషి ఉండాలి. రెండవది సువర్ణము అనగా బంగారము. మనం గమనించినట్లయితే యెషయా రాసిన గ్రంథము 48:10 చూసుకున్నట్లయితే ఇక్కడ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నిన్ను పుట్టమి వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి. బంగారము చాలా విలువైనది, ఘనమైనది, శ్రేష్టమైనది. ఎందుకు ఆ విలువ ఘనత వచ్చిందంటే అది పుటము వేయబడినది, అది కొలిములో కాల్చబడినది. అప్పుడు దానిలో ఉన్న దోషము పోతుంది, మలినము పోయి అది శుద్ధ సువర్ణముగా మారిపోతుంది. దేవుడు కూడా దేవుని పిల్లలమైన మనలను ఆయన శ్రమలు, బాధలు, ఇబ్బందులు పెడతాడు. ఆ శ్రమలు, బాధలు మనకి కొలిమిగా మారిపోతాయి. ఎస్ఎన్ గారు పాట పాడుతుంటారు, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను అన్న మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని శ్రమలు మనకిస్తాడు. ఆ శ్రమలు మన పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, బంగారముగాను, శ్రేష్టమైన జీవితమునుగాను మార్చేస్తుంది. యేసు ప్రభు పుట్టగానే ఆయనకి జ్ఞానులు బంగారం ఇచ్చారు. ఎందుకంటే ఆయన బహు శ్రమల పాలవుతాడు. ఆయనకి తెలుసు చాలా శ్రమలు యేసు ప్రభు అనుభవించబడతాడు. ఆ శ్రమలలో ఆయన శుద్ధ సువర్ణముగా మారుతాడని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ, కనుక నేను నిన్ను పుటము వేసి తిని ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తినని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులోనే జకర్యా రాసిన గ్రంథము 13:9 చదువుకుందాం. ఆ మూడవ భాగమును అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను మొర ఆలకింతును, వీరు ఆ జనులని చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. కనుక బంగారమును శోధించినట్లు వారిని శోధింతును, అప్పుడు వారు నాకు మొర్ర పెడతారు. ఇప్పుడు యోబు కలిగిన శ్రమలు మనం గమనించినట్లయితే భయంకరమైన శ్రమలు, శోధనలు. అయితే ఆ శోధనలో నుండి ఆయన దేవుడికి మొరపెట్టాడు, దేవుని ఆయన విడిపించాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, యోబు దేవుడని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ యెహోవా మా దేవుడని కనుక శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చిన అది కొద్ది కాలమే, కొద్ది దినములే. ఆ శ్రమలు మనల్ని శుద్ధ సువర్ణముగా మారుస్తుంది, మళ్ళీ బంగారముగా మారుస్తూ ఉంది. కనుక దేవుడు మన మధ్యలో ఉండాలి అంటే, మనతో ఉండాలి అంటే, ఒకటి సంపూర్ణత కలిగి ఉండాలి, రెండవది సువర్ణముగా ఉండాలి, మూడవది వెలుగుతూ ఉండాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి సామెతలు రాసిన గ్రంథము 20:27 చూసుకున్నట్లయితే ఓ చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములన్నిటినీ. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుడు లోపల ఒక దీపం పెట్టాడు, ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. ఈ దీపాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, లేకపోతే అది ఆరిపోతుంది. అందుకే యేసయ్య గారు చక్కని పాట ఆయన జ్ఞాపకం చేశాడు, నా దీపము యేసయ్య నీవు వెలిగించావు. అది సుడిగాలి, చెడుగాలి, పెనుగాలి, ఆరిపోదులే నా దీపం అంటున్నాడు ఆయన. దేవునితో ఉన్నప్పుడు, సహవాసములో ఉన్నప్పుడు, ఆయనతో ఉన్నప్పుడు నువ్వు ఆరిపోక వెలుగుతూనే ఉంటావని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నరుని ఆత్మ యెహోవా పెట్టిన
దీపము అని జ్ఞాపకం చేస్తున్నారు. పిల్లారా, సామెతలు రాసిన గ్రంథములో ఆఖరి అధ్యాయం అనగా 31వ అధ్యాయములో 18వ వచనం చదవండమ్మా. తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇక్కడ అంటున్నాడు, గుణవంతురాలైన భార్య దొరుకుటారదు. అటుది ముత్యము కన్నా అమూల్యమైనది. ఏమిటి గుణవంతురాలు యొక్క మరి ఆశీర్వాదం అంటే? తన వ్యాపార లాభము అనుభవము చేత తెలుసుకొనను రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. అవును పిల్లారా, దేవుడు వెలిగించిన ఈ దీపమును నువ్వు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్లి కుమారుడు ఎదుర్కోవడానికి 10 మంది కన్యకలు బయలుదేరారు. పెళ్లి కుమారుడు ఆలస్యమైనప్పుడు వారి దీపములు ఆరిపోతున్నాయట. ఆరిపోతున్న వారి దీపములను వెలిగించుకోవడానికి వారి సిద్ధలలో నూనె సిద్ధము చేసుకున్నట్లుగా చూస్తూ ఉన్నాము. కనుక మనం దీపం వెలుగుతూ ఉండాలి అంటే మనకు నూనె అవసరం. ప్రార్థన అనే నూనె మనకు కావాలి. ముఖ్యంగా మన అనుదిన జీవితాలలో ప్రార్థన చాలా అవసరమని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మనం వెలిగించాడు. వెలిగించబడిన ఈ దీపం వెలుగుతూ ఉండాలి అంటే ప్రార్థననే నూనె మనకు కావాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. పిల్లారా, మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 15వ వచనములో చక్కని మాటను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనుష్యులు దీపము వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఇంటుండు వారందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీద పెట్టాలి. పిల్లారా, మనుష్యులు వెలిగించిన దీపము అది కొంచెం కింద పెట్టరు గాని ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై ఆ విధంగా దేవుని చేత వెలిగించబడిన నీవు మంచం కింద కొంచెం కింద మరి ఉండడం దేవుని చిత్తము కాదు. నీ దీపం అనేకుడు చూడాలి. నువ్వు ఏ విధంగా అయితే వెలిగించబడ్డావో, ఏ విధంగా అయితే దీవించబడ్డావో అనేకులు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కనుక 1, 7 అనగా సంపూర్ణత కలిగి ఉండాలి. 2వది సువర్ణముగా ఉండాలి. 3వది వెలుగుతూ ఉండాలి. పిల్లారా, వెలుగు కలిగిన జీవితం కావాలి, వెలుగుతూ ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా దేవునికి సమీపముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నారు. ఈరోజు దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. మనము దేవునికి సమీపముగా ఉన్నామా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము గురవ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 2వ వచనం చదవండమ్మా. 2వ వచనము, నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టును సహింపలేదని అపోస్తుల కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువని నీవు సహనము కలిగి నా నామము నిత్యము భారము భరించి అలయలేదని. ప్రభువు అన్నాడు, నీ స్థితిగతులు నేను ఎరిగి తిని, నీ క్రియలు నేను వెరిగి తిని, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరిగితే. ఇటీవీ పరిచర్య చాలా భారము కలిగినది, ఖర్చుతో కూడినది. అయినప్పటికీ నేను కొనసాగిస్తూ ఉన్నాము. ప్రభు అంటున్నాడు, నేను ఎరుగుదును, నీ భారమును నీ సహనమును నేను ఎరుగుదును. అయినను మొదట నీకున్న ప్రేమను నీవు వదిలెత్తివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి మారు మనసు పిల్లరా, మనము పాటలు పాడవచ్చు, వాక్యం చదవచ్చు, వాక్యం చెప్పవచ్చు, అని ప్రభు అంటున్నాడు, నీ మీద నేను ఒక నేరము మోపి ఉన్నాను. నువ్వు ఏ స్థితిలో ఉండేవాడివి, ఏ స్థితిలోనికి పడిపోయావు. ఒకప్పుడు నేను బాగా పాడేవాడిని, నేను ఇప్పుడు పాడలేకపోతున్నాను.
ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఒకప్పుడు వాక్యం బాగా చదివేవాడిని ఇప్పుడు చదవలేకపోతున్నాను, ఒకప్పుడు అందరికన్నా ముందు మందిరానికి వచ్చేవాడిని ఇప్పుడు రాలేకపోతున్నాను. ఆత్మీయ స్థితిలో నుండి పడిపోతున్నాము, ప్రార్థనలో పడిపోయాం, సహవాసములో పడిపోయాం, వాక్యం చదవడంలో పడిపోయాము. పడిపోయిన నీవు నిన్ను నీవు లేవనెత్తుకొని ఆ మొదటి క్రియ చేసి మారు మనసు పొందాలి. అట్లు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి నేను, వాళ్ళ మారకపోతే, మనస్సు మారకపోతే, హృదయం మారకపోతే, బ్రతుకు మారకపోతే, ఏ దీపాన్నైతే వెలిగించాడో, ఏ దీపాన్నైతే ఆరిపోకుండా చూస్తూ ఉన్నాడో, ఆ దీపస్తంభాన్ని దాని చోటు నుండి దేవుడు తీసివేస్తానంటున్నాడు. జాగ్రత్త, ఆరిపోయే ముందు దీపం బాగా వెలుగుద్దట. కనుక మన దీపాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. దేవుడు వెలిగించాడు, దేవుని కొరకు నువ్వు వెలగాలి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు. దేవుని వాక్యాన్ని మనము దివారాత్రాలు చదివినట్లయితే అది మనకు దీపముగాను వెలుగుగా. ఒకవేళ నువ్వు దేవుని మాట వినకపోతే, సంపూర్ణతలోనికి రాలేకపోతే, దేవుని క్రీస్తుని బట్టి కలుగు శ్రమలోను కష్టములోను సహనములోను పాలిభాగస్తుడు కాకపోతే, దేవునికి సమీపముగా ఉండకపోతే, ఆయన మన మధ్యలో ఉండడు, మనతో ఉండడు, మన దీపస్తంభాన్ని తీసివేస్తానంటున్నాడు. కనుక చక్కని మాటలు ఇక్కడ మనము దేవుని గ్రంథంలో చూస్తూ ఉన్నాము. ఈ మాటలు వినప్పుడు యోహాను చాలా సంతోషించాడు, కన్నులారా దేవుని చూశాడు. చూసిన మాటను ఇక్కడ రాస్తున్నాడు, 7 సువర్ణ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలి ఒకరిని చూచితిని. ఎవరైతే ఇలాంటి గుణగణాలు కలిగి ఉంటారో వారి మధ్యలో దేవుని సంచారం ఉంటుంది. దేవుడు వారి మధ్యలో ఉంటాడు, వారితో ఉంటాడు. దేవుని ఆరాధించేవారు, ప్రార్థించేవారు దేవునితో ఉండాలి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామాము కూడుకుంటారో వారి మధ్యలో ఆయన ఉంటారని వాగ్దానం చేశాడు. వారు ఎలా ఉండాలి అంటే ఇద్దరు ముగ్గురు కూడుకున్న వారు, ఒకటి వారు సంపూర్ణత కలిగి ఉండాలి, రెండవది వారు బంగారమును పోలిన వారై ఉండాలి, మూడవది వారు వెలుగుతూ ఉండాలి, నాలుగవది వారు సమీపముగా ఉండాలి. అప్పుడు దేవుడు వారి మధ్యలో ఉంటాడు, వారితో ఉంటాడు. ఒకవేళ అటువంటి స్థితి మనకు లేకపోతే ఆయన మన దీపస్తంభాన్ని తీసి పారివేస్తాడని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇందులోనే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం, ఆ సింహాసనములో నుండి మెరుపులను ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని. కనుక మన దేవుడు ఆయన సంపూర్ణత గలవాడు, ఆయన శుద్ధ సువర్ణము వంటివాడు, ఆయన వెలుగుతున్నవాడు. ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నానన్నాడు ఆయన. మనము కూడా వెలుగులుగా ఉండాలి. మనము దేవుని సన్నిధిలో సహవాసములో ప్రజ్వలించే వారముగా ఉండాలి. యేసు ప్రభుని గురించి ఒక మాట చూడండి, ప్రకటన 1వ అధ్యాయము 15వ వచనంలో చూసుకున్నట్లయితే, ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడి మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుట్టము వేయబడిన మెరయచున్న అపరంజితో సమానమై ఉండెను. కనుక ఆయన బంగారము వలె ఉన్నాడు, కొలిమిలో వేయబడిన వాడై ఉన్నాడు,
ఆయన పోలిన మనము ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు మనతో ఉండాలని కోరుకుంటున్నాడు, మన మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాడు, మన మధ్యలో సంచరించాలని కోరుకుంటున్నాడు. అయితే ఆయన మన మధ్యలో ఉండాలి అంటే, మనతో ఉండాలి అంటే సంపూర్ణత గలవారమై ఉండాలి, సువర్ణమై ఉండాలి, వెలుగుతూ ఉండాలి, ఆయనకి సమీపముగా ఉండాలి. అలాంటి వారి మధ్యలో తిరుగుతున్నట్లుగా యోహాను చూస్తూ ఉన్నాడు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నా. పిల్లారా, ఎవరైతే ఇలాంటి అనుభవం కలిగి ఉంటారో, దేవుని యొక్క ఏడు ఆత్మలు లేక దేవుని యొక్క ఏడు నేత్రములు అనగా ఆయన సంపూర్ణ దృష్టి దివారాత్రాలు మనల్ని చూస్తూ ఉంటుంది, మళ్ళీ ఆవరించి ఉంటుంది. ఏడు ఆత్మలు దేవుడి చిత్తం అయితే తర్వాత దేవుని యొక్క ఏడు ఆత్మలు ఏమిటో నేను జ్ఞాపకం చేస్తాను. ఈ చక్కని మాటలు ఈ ప్రకటన గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. అందును బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాము. పిల్లారా, అటువంటి సంపూర్ణతలోనికి నువ్వు రావాలి. ఆరు దినాలు కష్టపడి పనిచేయాలి, ఏడవ దినము మనము దేవుని సన్నిధిలో ఉండాలి. మన శ్రమలు మన బాధలు ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. అయ్యా, నన్ను వెలిగించిన ఆయన, నన్ను నడిపించిన ఆయన, నాకు సమీపముగా ఉండు. ఆయన మన సమీపంగా వచ్చినప్పుడు ఆయన మన సమీపంగా వస్తాడు, మనతో ఆయన ఉంటాడు, మనకి గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. కనుక ఈ మాటలు మనము చదవాలి, రెండవది వినాలి, మూడవది గై కొనాలి. చదివాము, విన్నాము, గై కొనడం అంటే ఏమిటంటే ఆ అనుభవంలోనికి మనం రావాలి, సంపూర్ణతలోనికి రావాలి. శ్రమలను బట్టి నువ్వు శుద్ధ సువర్ణముగా మారాలి, వెలుగుతూ ఉండాలి, అలుగుతూ కాదు వెలుగుతూ ఉండాలి, ఆయన సమీపంగా ఉండాలి. అటువంటి భాగ్యము దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమె తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, భక్తుడైన యోహానును దర్శించి నువ్వు కనపరుచుకున్నావు నాయన. యోహాను నిన్ను చూసినప్పుడు ఆయన ఆత్మవశుడై ఉన్నాడు, పద్మస్వీపలో పరవాసిగా ఉన్నాడు. ఆ వింటున్న స్వరం ఏమిటని చూడగానే ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరిస్తున్న వాడిని ఆయన చూచాడు. అవును ప్రభువా, ఆ అనుభవంలోనికి మమ్మను మా కుటుంబాలను నడిపించమని, మాతో ఉండమని, మేము నీతో ఉండే భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. అటువంటి అనుభవంలోనికి మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనత నీకే చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్ఠ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమే. మన ప్రభు యేసుక్రీస్తు కృప, దేవుని సహాయము, పరిశుద్ధాత్మతో మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. మరణాత, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక, అభివృద్ధి చేయునుగాక. వందనాలు.